బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని ఆలయాల్లో క్షుద్ర పూజల కలకలం సృష్టిస్తోంది. విజయవాడ దుర్గగుడి వ్యవహారం మరొక ముందే శ్రీకాళహస్తిలో క్షుద్ర పూజలు వెలుగులోకి వచ్చాయి. కాలభైరవ ఆలయ పర్యవేక్షకులు ఏకే ధనపాల్ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు తేరడంతో ఈవో సస్పెన్షన్ వేటు వేశారు. వేడాము మిట్టకండ్రిక భైరవ కోనలో వెలిసిన కాలభైరవ ఆలయంలో ఈ వ్యవహారం బయటపడింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తులసిప్రసాద్ రెడ్డి ఫోన్లు అందిస్తారు. తులసిప్రసాద్ రెడ్డి, ఆశా శ్రీకాళహస్తి అనుబంధ ఆలయమైన కాలభైరవుని చెంత క్షుద్ర పూజలు చేస్తూ ఆ పర్యవేక్షకులు ధనపాల్ పట్టుబడడం జరిగింది. దాని ఎక్స్క్లూజివ్ వీడియో కూడా మనకు రావడం జరిగింది. అయితే ధనపాల్ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని గతంలో సస్పెండ్ కూడా అవడం జరిగింది. అయితే సస్పెండ్ అయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి విధులకు అతనికి ఉన్న రాజకీయ అండదండలు పడుగుపెట్టు ఆ విధులకు హాజరైన తర్వాత కూడా అతను చేతి వాటం ఏమాత్రం తగ్గలేదు అని చెప్పొచ్చు. అయితే 24,500 డబ్బులు అంటే టెంపుల్ డబ్బులు వాడుకుని దాన్ని తిరిగి టెంపుల్ చెల్లించుకోవడం, అదేవిధంగా 3,000 లడ్డూలు వండ్లు అతని ఖాతాలో తీసుకొని దానికి ఎటువంటి సమాధానం అంటే ఆ దానికి డబ్బులు కట్టడం కానీ ఆ లడ్డూలు తిరిగి ఇస్తామని చెప్పడం కానీ ఏది కానీ సమాధానం చెప్పకపోవడం, అదేవిధంగా విఐపీల పేరుతో అంటే విఐపీల పేరుతో అతనికి ఇచ్చే దానికి అధికారం లేనప్పటికీ కూడా 16 చీరలు 20 పంచెలు తీసుకొని విఐపీలకు ఇచ్చినట్టు అతను చెప్పుకుంటూ తిరగడం, అదేవిధంగా చాలా అవినీతి ఆరోపణలు. రాహుల్ గేటు పూజల్లో అతను ఒక విఐపీలకు ఎటువంటి సదుపాయాలు కల్పించకూడదని ఉన్నప్పటికీ కూడా నిబంధనలు ఉన్నప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా అనేక అక్రమాలకు పాల్పడిన ధనపాలకు పాపం పండిందని చెప్పొచ్చు. అంటే ఏ ఈవో కూడా సాహసం చేయని విధంగా ఈవో చర్యలు తీసుకోవడం జరిగింది. ఈవో భ్రమరంభ అతనిపై చర్యలు తీసుకోవడం జరిగింది. క్షుద్ర పూజలు చేస్తూ కాలభైరవ చెంత క్షుద్ర పూజలు చేయించిన ధనపాల్ క్యాండిడేట్ పట్టుబడడంతో అతనిపై చర్యలకు ఆదేశించడం జరిగింది. ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది ఈవో గారు. అయితే సస్పెండ్ చేసి అతనిపైన ఎన్క్వైరీకి ఆదేశించింది. అయితే ఎన్క్వైరీ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. అయితే ఎందుకు అంటే క్షుద్ర పూజలు ఎందుకు చేయించాల్సి వచ్చిందనే దానిపైన ప్రత్యేక ఎన్క్వైరీ జరుగుతుంది. అంటే గతంలో కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా అన్ని అక్రమాలకు పాల్పడినప్పటికీ కూడా అతనికి ఉన్న రాజకీయ అనుదండలతో మళ్ళీ తిరిగి విధుల్లోకి వచ్చినప్పుడు కూడా అంటే అక్రమాలకు పాల్పడుతుండేవాడు కానీ అంటే క్షుద్ర పూజలు అనేది అది చాలా చట్టవిరుద్ధం, అంటే ఆ ఆలయాలకు వ్యతిరేకం అది. అలాంటి ఆలయాలకు వ్యతిరేకంగా చేయాల్సిన ఆలయాలకు వ్యతిరేకంగా ఎందుకు చేశాడు అంటే కాలభైరవుని చెంత క్షుద్ర పూజలు చేయాల్సిన అవసరమే ఉంది సూపర్డెంట్ అంటే శ్రీకాళహస్తి ఆలయం సూపర్డెంట్ ఆ అనుబంధ ఆలయమైన కాలభైరవుని చెంత క్షుద్ర పూజలు చేయించాల్సిన అవసరమే ఉంది. దాని వెనకాల ఎవరున్నారనే దానిపైన కూడా అక్కడ స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే గోల పెడుతున్నాయి. అయితే ఇప్పటికే విజయవాడ ఆలయంలో క్షుద్ర పూజలు చేశారు, అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తున్నారు. అంటే ఎందుకు ఇలా క్షుద్ర పూజలు చేయిస్తున్నారు అంటే దీని మీదకాల గవర్నమెంట్ హస్తం ఉందా, ప్రభుత్వమే చేయిస్తుందా, లేదా టీడీపీ నాయకులు ఎవరన్నా చేస్తున్నారు, ఇంకెవరు చేయిస్తున్నారు, అంటే క్షుద్ర పూజలు అవసరం ఏముంది అన్న దానిపైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే దీనిపైన ఆర్ఎస్ఎస్ స్వాములంతా కూడా చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే శ్రీకాళహస్తి ఆలయం అనుబంధ ఆలయం కాలభైరవుని ఆలయంలో క్షుద్ర పూజలు ఎక్స్క్లూజివ్ గా వీడియో చూడొచ్చు. అంటే పండితుల దగ్గర క్షుద్ర పూజలు చేయిస్తా అంటే ఆ క్షుద్ర పూజలు చేయించాల్సిన అంటే దాని వెనకాల దాగున్న మర్మం ఏంది అనే దానిపైన ఎన్క్వైరీలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆ క్షుద్ర పూజలు ఎందుకు చేశారు అంటే ఇతని మీద అనేక ధనపాల మీద అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అతను క్షుద్ర పూజలు చేయడానికి ఇంకేమన్నా లింక్ ఉందా, అంటే అతని గుప్త నిధులతో తవ్వకాలు ఏమన్నా ఉన్నాయా, తవ్వకాలతో సంబంధాలు ఏమన్నా ఉన్నాయా? చిత్ర పూజలు సాధారణంగా ఈ తవ్వకాలకు కానీ అంటే గుప్త నిధులు తవ్వకాలకు కానీ ఇంక ఇతరత్ర వాటికి కానీ మాత్రమే చేస్తారు. అంటే దుష్టశక్తులు అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుడికి వ్యతిరేకంగా దుష్టశక్తులు పన్నాగం అంటే దుష్టశక్తులు ఆహ్వానించుకోవడానికి అంటే శక్తులను ఆహ్వానించుకోవడానికి చేసే క్షుద్ర పూజలు. అలాంటి క్షుద్ర పూజలు చేయించాల్సిన ధనపాలకు చేయించాల్సిన అవసరం ఏముంది, అతని వెనకాల ఎవరున్నారు, ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అన్న దానిపైన ఎన్క్వైరీ దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు అనంతరం ఏ విధంగా చర్యలు అతని మీద ఏ విధంగా చర్యలు ఉంటాయనేది వేచి చూడాలి. అయితే ఏ ఈవో కూడా ఇతని పైన ఏ సాహసం ఎప్పటికి కూడా సస్పెండ్ చేయడం కానీ ఇంత అవినీతి పాల్పడుతున్న సస్పెండ్ చేయడం కానీ అతని పైన ఏ చర్యలు తీసుకోవడం కానీ ఎటువంటి సాహసాలు కూడా ఎప్పుడు కూడా చేయనప్పటికీ కూడా
ఈవో బ్రహ్మరామ గారు అతని పైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఎవరు చేసిన సాహసం అతని పైన చేయడం ఇదే చరిత్రలో ఈవో గారు చర్యలు తీసుకున్నారని కూడా స్థానికులంతా కూడా ప్రశంసిస్తున్నారు. ఓవైపు ప్రశంసిస్తున్నప్పుడు కూడా ఈవో గారు కఠినంగా వ్యవహరిస్తున్నప్పుడు కూడా కింది స్థాయిలో అక్రమాలు అవినీతి జరుగుతూనే ఉన్నాయి. అది అత్యంత హేయమైన చర్య ఏంటంటే చుద్ర పూజలు చేయడం ఏంటని అత్యంత విమర్శకులంతా కూడా విశ్లేషకులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుద్ర ఆలయాల్లో చుద్ర పూజలు ఎంత ఘోరం ఎంత పాపం అది దేవుడికే కళంకం అని కూడా ఆర్ఎస్ఎస్ వాదులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ మరి అలాగే తులసి ప్రసాద్ రెడ్డి, మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఆ పూజలు చేయడం అనేది మనం డైరెక్ట్ గా చూడొచ్చు. మరి దీనికి సంబంధించి మిగిలిన ఆలయ అధికారులు ఏమంటున్నారంటారు? ఆలయ అధికారులు ఇప్పటికే అతని ధనపాలను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడంతో పాటు అతని పైన ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. అతను ఎందుకు చేశాడు అసలు ఆలయంలో అనుబంధ శ్రీకాళహస్తి ఆలయం అనుబంధ ఆలయంలో పూజలు శుద్ర పూజలు చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఎందుకు చేశాడు అనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే విజువల్స్ లో కూడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో అతనిపైన ఇప్పటికే ఎంక్వైరీకి ఆదేశించారు. ఆ ఆలయ ఈవో బ్రహ్మరామ ఇప్పటికే అతని పైన సస్పెండ్ చేయడంతో పాటు ఆ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఎంక్వైరీలో ఏం తేలుతుందని దానిపైన చూసి తర్వాత అతని పైన ఎటువంటి కఠిన శిక్షలు ఉంటాయి అంటే క్రిమినల్ చర్యలు ఆదేశిస్తారా, ఆ క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందా, లేదంటే అతను ఇంకా అతను వెనకాల ఇంకెవరైనా హస్తం ఉందా అన్న దానిపైన కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆశ రైట్, థ్యాంక్ యూ తులసి ప్రసాద్ రెడ్డి. భారతదేశంలోనే దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో మరి నిన్నటి దినం శుద్ర పూజలు అనే ఒక వార్త నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. శ్రీకాళహస్తి పట్టణ ప్రజల మనోభావాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి కాలభైరవుడి ఆలయంలో ప్రాంగణంలో శుద్ర పూజలు నిర్వహిస్తూ మరి మీడియాకి చిక్కినటువంటి దీన్ని వెనుకున్నటువంటి పెద్దలు ఎవరైనా సరే ఆలయ ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మేము శ్రీకాళహస్తి పట్టణ ప్రజల తరపున శ్రీకాళహస్తి వాసిగా కోరుతున్నాం.